రెండు రోజుల్లో 21 లక్షల కోట్లు ఆల్మోస్ట్ రిజల్టెడే నష్టాలన్నీ దాదాపుగా రికవర్ అయినట్టుగానే కనిపిస్తుంది. సూచీలు పెరగటాన్ని బట్టి భారీగా మార్కెట్ సంపద పెరిగింది. అలాగే మరో ఒక 692 పాయింట్ల లాభంతో 75,000కి ఎగువకి సెన్సెక్స్ పాకింది. సో మంచి రోజులు వచ్చేసినట్టే. యాక్చువల్లీ మనం గతంలో కూడా చెప్పుకున్నాం, మార్కెట్లో ఏదైనా సరే రిట్రెస్మెంట్ జరిగినా కూడా చిన్నదే. ఏంటంటే మార్కెట్ సెంటిమెంట్ బేస్ మీద ఉంటుంది కాబట్టి ఆ మధ్యలో ఈ ప్రాసెస్లో మధ్యలో ఒక రోజు రెండు రోజులు కొంచెం ఇబ్బంది పడతాం అన్నది, ఏదైతే సెంటిమెంటల్గా మళ్ళీ మార్కెట్ మళ్ళీ ఎన్డీఏ మార్కెట్ తగ్గిపోతుందేమో, సీట్లు తగ్గిపోతుందేమో అన్న ఉద్దేశంతో మళ్ళీ తర్వాత రోజు మళ్ళీ హ్యాపీగా మళ్ళీ రికవర్ అవడం గట్టి అనేది చూసాం. మార్కెట్ ఇండియన్ మార్కెట్కి వచ్చినటువంటి ఇబ్బంది ఏముండదు. ఏదైతే ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో హెవీ ట్రేడింగ్ చేస్తారు కాబట్టి, ఆప్షన్స్ ట్రేడ్ చేస్తారు కాబట్టి, ఫ్యూచర్స్ ట్రేడ్ చేస్తారు కాబట్టి, వాళ్ళకి మనం కొంచెం కాషియస్గా ఉండమని చెప్తాం. ఇన్వెస్టర్స్కి అయితే మాత్రం మార్కెట్ కరెక్షన్ జరిగినప్పుడల్లా కూడా ఏదైతే మార్కెట్లో ఒక ఫ్రంట్ లైన్లో ఉన్నటువంటి స్టాక్స్ ఏదైతే ఉన్నాయో అలాంటి స్టాక్స్లో మళ్ళీ ఆపర్చునిటీ దొరకదు కాబట్టి, ఫర్ ఎగ్జాంపుల్ టాటా స్టీల్ ఉన్నది 180 వరకు వెళ్ళిన తర్వాత 160 వరకు కూడా వచ్చింది. ఇట్స్ ఎ గోల్డెన్ ఆపర్చునిటీ, మనం బై చేసుకోమని. అదేవిధంగా భారత్ ఎలక్ట్రికల్స్ కానీ భారత్ డైనమిక్స్ కానీ ఇలాంటి స్టాక్స్ లో బాగా మార్కెట్లో, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సాధారణంగా ఒక 5 రూపాయలు 10 రూపాయలు కూడా పడదు, అలాంటిది ఒక 10 రూపాయలు 30 రూపాయలు పడితే మనం ఇట్స్ ఎ వండర్ఫుల్ ఆపర్చునిటీ మనం బై చేయమని చెప్పాం. అలాగే మనకి మార్కెట్లో మంచి స్టాక్స్ ఇలాంటి కరెక్షన్స్ అప్పుడప్పుడు కొంచెం డిస్కౌంట్లో దొరుకుతాయి కాబట్టి అలాంటి స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసుకోమని చెప్తాం. ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసుకుంటే మాత్రం పెద్దగా ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ కపుల్ ఆఫ్ డేస్ అండ్ కపుల్ ఆఫ్ వీక్స్, అంతకు మించి అయితే పెద్దగా మార్కెట్లో అయితే మనం ఎక్కువ భారీగా నష్టాలు చూడవలసిన అవసరం అయితే ఉండదు. రైట్. ఈరోజు ఇంకా శుక్రవారం కూడా కాబట్టి మనం ఇలా చూసుకుంటే, అంటే సెక్టర్ వైజ్ చూసుకుంటే సార్, ఒకసారి బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ తోటి స్టార్ట్ చేద్దాం. ఇవాళ ఆల్మోస్ట్ ఆల్ సెక్టర్స్ అన్ని కూడా అప్ ట్రెండ్ లో ఉన్నాయి సార్. బ్యాంకింగ్ సెక్టర్ వచ్చేటప్పటికి ఏదైతే గవర్నమెంట్ బ్యాంక్స్ ఏదైతే బంధన్ బ్యాంకు, పంజాబ్ నేషనల్ బ్యాంకు, అదేవిధంగా ఫెడరల్ బ్యాంకు, అదేవిధంగా బ్యాంక్ ఆఫ్ బరోడా లాంటివి అన్ని కూడా అప్ ట్రెండ్ ఉన్నాయి. ప్రైవేట్ బ్యాంక్స్ వచ్చేటప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ కూడా మార్కెట్ లో కొంచెం అప్ ట్రెండ్ తీసుకుని ముందుకెళ్తున్నాయి. అదేవిధంగా ఫైనాన్షియల్ సర్వీసెస్ అడిగారు మీరు, ఫైనాన్స్ సర్వీసెస్ లో బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్ కూడా సుమారుగా 1% అప్ ట్రెండ్ లో నడుస్తున్నాయి. అదేవిధంగా శ్రీరామ్ ఫైనాన్స్ గత 2-3 డేస్ నుంచి కూడా అప్ ట్రెండ్ లో ఉంది. అదేవిధంగా హెచ్డిఎఫ్సి లైఫ్ కానీ, ఐడిఎఫ్సి కానీ, అదేవిధంగా ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ కానీ, ఐసిఐసి ప్రూడెన్షియల్ కానీ, ఇవన్నీ కూడా మార్కెట్ లో ఆల్మోస్ట్ అన్ని కూడా అప్ ట్రెండ్ లోనే నడుస్తున్నాయి. బ్యాంకింగ్ సెక్టర్ కొంచెం అప్ ట్రెండ్ ఉన్నది సార్. ఈ రోజున ఇబ్బంది ఏమీ లేదు దానికి, బ్యాంకింగ్ సెక్టర్ వచ్చిన ఇబ్బంది అయితే కనిపించదు. రైట్. ఐటీ సార్, ఐటీ ఎలా ఉంది? యా బ్యాంకింగ్ తర్వాత ఐటీ కూడా మార్కెట్ లో కొంచెం పుంజుకుంటుంది. ఈ రోజున ఐటీ సెక్టర్ కొంచెం లీడ్ లోనే ఉందని చెప్పుకోవచ్చు. మార్కెట్ లో ఐటీ సెక్టర్ లో ఎస్పెషల్లీ ఇన్ఫోసిస్ ఏదైతే గత 3-4 డేస్ నుంచి మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకుని మళ్ళీ చిన్న కరెక్షన్ జరిగినా సరే మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్తున్నటువంటి స్టాక్ ఇన్ఫోసిస్. ఇన్ఫోసిస్ ప్రజెంట్ ఇప్పుడు 1490 నడుస్తున్నది. 1490 దగ్గర మార్కెట్ టేక్ ఆఫ్ అయి మంచి ప్రాఫిట్స్ లోకి వెళ్ళడానికి అవకాశం ఎక్కువ ఉంది సార్. అండ్ అలాగే ఫార్మా సార్, ఫార్మా సెక్టర్ వచ్చేటప్పటికి కంప్లీట్ గా బుల్లిష్ ట్రెండ్ లో ఉన్నది. ఏదైతే నాట్కో ఫార్మా కానీ, లుపిన్ నాట్కో, అదేవిధంగా ఎబార్టు, సిప్లా, గ్రాన్యూల్స్, లారస్ ల్యాబ్స్, జేబీ కెమికల్స్, జైడస్ లైఫ్, అరవిందో ఫార్మా, డాక్టర్ రెడ్డిస్, సన్ ఫార్మా, గ్లాండ్ ఫార్మా అన్ని ఆల్మోస్ట్ అన్ని కూడా అప్ ట్రెండ్ ఉన్నాయి. లుపిన్ లాంటిది, సిప్లా లాంటివి ఒక 1% అప్ లో మార్కెట్ లో ట్రేడ్ అవుతుంది. ఓకే. అండ్ ఎఫ్ఎంసీజీ ఈరోజు ఎఫ్ఎంసీజీ వచ్చేటప్పటికి మార్కెట్ లో ఎఫ్ఎంసీజీ అండ్ రిటైల్ సెక్టర్ రెండు కూడా స్లైట్లీ మార్కెట్ లో ఓవరాల్ గా అయితే బుల్లిష్ లో ఉన్నారు సార్ మార్కెట్ అంతా కూడాను. ఏదైతే ఎఫ్ఎంసీజీలో ఏదైతే రిటైల్ సెక్టర్ కి ఎఫ్ఎంసీ సంబంధించిన మ్యారికో కానీ, డాబర్ కానీ, యూబీఎల్ కానీ, గాడ్రేజ్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ కానీ, నెస్లీ కానీ, ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ అన్ని కూడా అప్ ట్రెండ్ లో ఉన్నాయి. అది ఇంకా కంటిన్యూ చేసే అవకాశం ఎక్కువగా ఉన్నది ఎఫ్ఎంసీజీ వరకు వచ్చేది. ఆటోమొబైల్ అండ్ ఏఐ సార్, ఆటోమొబైల్ కూడా కంప్లీట్ గ్రీన్ లోన్ ఉన్నది సార్. ఆటోమొబైల్ అండ్ ఆటోమొబైల్ యాక్సెసరీస్ కూడా ఏదైతే హీరో మోటార్స్, టాటా మోటార్స్, అదేవిధంగా అపోలో టైర్స్, మదర్ సెన్స్ మీ బాలకృష్ణ ఇండస్ట్రీస్ అండ్ ఆటోమొబైల్ కాంపోనెంట్స్ సంబంధించినవి కూడా భారత్ ఫోర్జ్ కానీ, ఏదైతే బాలకృష్ణ ఇండస్ట్రీస్ కానీ, మదర్ సెన్స్ మీ కానీ, అశోక్ లైలాండ్ కానీ, ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ అన్ని కూడా మార్కెట్ లో 1% ప్లస్ లోనే ఉన్నాయని చెప్పుకోవచ్చు. మార్కెట్ కూడా మంచి టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఆటోమొబైల్ చెప్పుకున్నాం అండ్ అలాగే మెటల్ అండ్ ఇన్ఫ్రా సార్. యా మెటల్ సెక్టర్ కూడా అప్ ట్రెండ్ ఉన్నది సార్. మెటల్స్ లో కూడా ఏదైతే హిందుస్థాన్ జింక్, టాటా స్టీలు, అదేవిధంగా హిండాల్కో, జిందాల్ స్టీలు, అదేవిధంగా మనకి అదాని ఎంటర్ప్రైజెస్, జేఎస్డబ్ల్యూ స్టీలు, టాటా స్టీల్ ఇవన్నీ కూడా మార్కెట్ లో అప్ ట్రెండ్ తీసుకుని ముందుకెళ్తున్నాయి సార్. సో ఆల్మోస్ట్ వి హావ్ కవర్డ్ ఎవ్రీథింగ్. మెటల్ తీసుకున్నాం, పవర్, ఇది ఆయిల్ అండ్ ఎనర్జీ సార్.
ఎనర్జీ సెక్టర్ కూడా మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకుని ముందుకు వెళ్తుంది. ఎనర్జీ సెక్టర్ లో ఎస్పెషల్లీ ఓఎన్జీసీ అండ్ బీపీసీఎల్ రెండు కూడా బాగున్నాయి. ఓఎన్జీసీ సుమారుగా 1.5 to 2% మార్కెట్ ప్లస్ లో ఉంది. ఓఎన్జీసీ ఓఎన్జీసీ బీపీసీఎల్ ఎన్టీపీసీ రిలయన్స్ టాటా పవర్ ఐఓసీ కోల్ ఇండియా ఆల్మోస్ట్ అన్ని కూడా అప్ ట్రెండ్ లో నడుస్తున్నాయి. ఎనర్జీ సెక్టర్ కూడా ఐటీ సెక్టర్ తర్వాత ఎనర్జీ సెక్టర్ ని లీడ్ లో ఉందని చెప్పుకోవచ్చు. ఈ రోజు ఐటీ సెక్టర్ లీడ్ అనుకుంటే సెకండ్ లీడ్ వచ్చేటప్పటికి ఎనర్జీ సెక్టర్ గా మనం చెప్పుకోవచ్చు. ఐటీ ఫస్ట్ లీడ్ ఉంది, ఎనర్జీ సెకండ్ లీడ్ లో ఉన్నట్టు. అండ్ టాక్ ఆఫ్ ది స్టాక్ వచ్చేప్పటికి టాక్ ఆఫ్ ది స్టాక్ వచ్చేటప్పటికి మనం ప్రాసెస్ లో చెప్తాము. ప్రస్తుతానికి అయితే టైటాన్ అండ్ ఇన్ఫోసిస్ రెండు కూడా, ఇన్ఫోసిస్ ఐటీ మనం తీసుకుంటున్నాం కాబట్టి ఇన్ఫోసిస్ మనం ప్రెజెంట్ గా మనం తీసుకుందాం. మార్కెట్ లో మళ్ళీ కొంచెం ముందుకెళ్ళిన తర్వాత మళ్ళీ టాక్ ఆఫ్ ది స్టాక్ గురించి మళ్ళీ మాట్లాడదాం సార్. రైట్. అలాగే ఈ రోజు రికమెండేషన్స్ వచ్చేప్పటికి ఓఎఫ్ఎస్ఎస్ సుప్రీం ఇండియా, గుజరాత్ గ్యాస్ లిమిటెడ్, జెన్సార్ టెక్నాలజీస్, బయోకాన్. ఎస్ సార్ వన్ మినిట్. ఏదైతే మనం ఈ రోజున మార్కెట్ లో అప్ ట్రెండ్ తీసుకుంటుందో దాంట్లోనే మనకి ఏదైతే మనకు ఇప్పుడు స్టాక్స్ ఏదైతే చెప్పామో టైటాన్ మనకు ఒకటి ఈ రోజు ఇంటర్నెట్ ట్రేడ్ చేసుకున్న వాళ్ళకి కొంచెం ప్రాఫిటబుల్ గా ఉంటుంది. టైటాన్ లాంటి స్టాక్ కూడా టైటాన్ 3,325 అబోవ్ మనకి మార్కెట్ లో మంచి ప్రైస్ లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనకి ఏదైతే ఇప్పుడు ఈ రోజున రికమెండేషన్స్ చెప్పిన దాంట్లో ఓఎఫ్ఎస్ఎస్ ఇది ఏదైతే ఒరాకిల్ ఫైనాన్షియల్ సాఫ్ట్వేర్ సర్వీసెస్ ఏదైతే ఉందో ఇది మనకి మార్కెట్ లో టేక్ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం ఎక్కువగా ఉన్నది. ఇలాంటి స్టాక్స్ లో మనకి ఏదైతే ఈ రోజున రికమెండ్ చేసామో దీన్ని మనకి ఏదైతే మనకి 8,400 పైన మార్కెట్ లో సస్టైన్ అయితే మార్కెట్ లో అక్కడ నుంచి టేక్ఆఫ్ తీసుకుని ముందుకెళ్లే అవకాశం ఎక్కువగా ఉంది. దీంట్లో మనకి మార్కెట్ లో ఇది లాస్ట్ నిన్న కూడా మార్కెట్ లో టేక్ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళి ఇంకా బాగా ఒక 2-3 డేస్ మార్కెట్ లో ఇంకా రన్ చేయడానికి అవకాశం ఉంది. ఈ కపుల్ ఆఫ్ డేస్ ఏదైనా స్వింగ్ ట్రేడింగ్ లో కానీ లేకపోతే ఇంట్రాడే ట్రేడ్ చేసిన వాళ్ళకి మంచి ప్రాఫిట్స్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది. నెక్స్ట్ స్టాక్ సార్. నెక్స్ట్ సుప్రీం ఇండియా. సుప్రీం ఇండస్ట్రీస్. యాక్చువల్ గా సుప్రీం ఇండస్ట్రీస్ వచ్చేటప్పటికి ఇది మనకి ప్లాస్టిక్ ఇండస్ట్రీస్ లో ఒక ప్లాస్టిక్ దాంట్లో ఒక రెవల్యూషనరీ కంపెనీ ఇది. ఇది మనం తయారు చేసే పాల ప్యాకెట్ కవర్ దగ్గర నుంచి మనం కుర్చీ వరకు కూడా మొత్తం మనకి ఇండియా మనం హౌసింగ్ ఉపయోగించే పైప్ లైన్స్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ ప్లాస్టిక్ తో తయారు చేసే అన్ని ప్రొడక్ట్స్ కూడా ఈ సుప్రీం ఇండస్ట్రీ తయారు చేస్తూ ఉంటుంది. దీంట్లో మనకి లాస్ట్ చూసుకున్నట్టయితే ఇది ఒక 3,200 రూపాయలు 3,400 రూపాయల దగ్గర నుంచి ఇది టేక్ఆఫ్ అయ్యి 3,000 రూపాయల దగ్గర టేక్ఆఫ్ అయ్యి ఈ రోజు 5,000 రూపాయలు ట్రేడ్ అవుతుంది విత్ ఇన్ 1 ఇయర్ లోనే. ఇక్కడ నుంచి మార్కెట్ లో ఇక్కడ నుంచి మళ్ళీ టేక్ఆఫ్ అవుతే ఏదైతే 4,650 పైన మార్కెట్ సస్టైన్ అవుతే మార్కెట్ లో ఇంకా మంచి ప్రాఫిట్ తీసుకుని ముందుకెళ్ళడానికి అయితే అవకాశం ఎక్కువగా ఉంది. నెక్స్ట్ వచ్చండి గుజరాత్ గ్యాస్. ఏదైతే గుజరాత్ గ్యాస్ దానికి ఏదైతే మనం ఇప్పుడు ప్రజెంట్ అయితే ప్రస్తుతానికి అయితే ఇది 579 రూపాయలు ట్రేడ్ అవుతుంది. ఇది మనం ఈ రోజు మనం రికమెండ్ చేస్తాము. ఎందుకంటే లాస్ట్ ఒక 2-3 మంత్స్ గా ఇదే రేట్ లో 560-570 రూపాయలనే అక్కడే క్లోజ్డ్ గా అక్కడే ఉండిపోయింది. ఇక్కడ నుంచి మంచి బ్రేక్అవుట్ వస్తుంది 575 పై నుంచి అక్కడ నుంచి మార్కెట్ లో ఎనీ డిప్ యూ కెన్ బై అండ్ హోల్డ్. మార్కెట్ లో మంచి ప్రైస్ రావడానికి మంచి అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. జెన్సార్ టెక్నాలజీస్. సార్ జెన్సార్ టెక్నాలజీస్ ఇది జెన్సార్ టెక్నాలజీస్ లో మనకి ఏదైతే మార్కెట్ లో టేక్ఆఫ్ అయ్యి ముందుకెళ్లే అవకాశం కనిపిస్తుందో ఏదైతే బ్రేక్అవుట్ వస్తుందో ఏదైతే ఇప్పుడు 670 రూపీస్ అబోవ్ మనకి బ్రేక్అవుట్ వచ్చి మార్కెట్ లో టేక్ఆఫ్ అవుతుంది. నిన్న కూడా 625 దగ్గర నుంచి 670 వరకు కూడా మార్కెట్ లో 50 పాయింట్స్ హైక్ తీసుకుని ముందుకెళ్తున్న స్టాక్. గత 3 మంత్స్ గా ఏదైతే ఏప్రిల్ మే ఈ 2 నెలల్లో కూడా ఇక్కడే కన్సాలిడేషన్ 650 దగ్గర ఉండిపోయింది. 650 బ్రేక్ అయిన తర్వాత మార్కెట్ లో మంచి మూమెంట్ అయితే తీసుకొస్తుంది కాబట్టి దీంట్లో కూడా మనకి మంచి ఏదైతే కపుల్ ఆఫ్ మంత్స్ ఒక 1 or 2 మంత్స్ హోల్డ్ చేయగలిగితే మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అండ్ బయోకాన్ అండి. బయోకాన్ కూడా మనకి మార్కెట్ లో ఇదే చాలా రోజుల తర్వాత మనకి మంచి ఒక మూమెంట్ అయితే తీసుకొచ్చింది. మూమెంట్ అది ఆ మూమెంట్ ఏదైతే లాస్ట్ ఏప్రిల్లో మే నెల కూడా పెద్ద మూమెంట్ ఇవ్వలేదు. 325 పైన మార్కెట్ లో ఏ ప్రైస్ ఉన్నప్పుడు కూడా బై చేసి హోల్డ్ చేసుకుంటే మనకి అద్భుతమైన ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా బై అండ్ హోల్డ్ కాన్సెప్ట్ లో ఇది మనకి మంచి లాభాలు తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది. సో రికమెండేషన్స్కి వచ్చేప్పటికి మొత్తం 5 రికమెండేషన్స్ సంబంధించి చెప్పారు. అలాగే ఈరోజు ఇంట్రాడే మీద వెళ్ళాలనుకుంటున్నాం. ఇంట్రాడే ట్రేడ్ చేసుకునే వాళ్ళకి మనం ఏదైతే విప్రో ఈరోజు ఐటీలో విప్రో అదే విప్రో ఇంట్రాడేకి మనకి మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం ఉంది. ఇది యాక్చువల్గా 4,575 అబోవ్ మనం ఏ రేట్లో బై చేసిన బై అండ్ హోల్డ్ కాన్సెప్ట్ లో కానీ మీరు ముందుకెళ్ళినట్టయితే విదిన్ ఒక 1 or 2 వీక్స్ హోల్డ్ చేసినా సరే మీకు మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఏదైతే ఇప్పుడు విప్రో అండ్ టెక్ మహేంద్ర అండ్ ఇన్ఫోసిస్ ఐటీ సంబంధించిన స్టాక్స్ లో ఈ స్టాక్స్ లో అన్ని కూడా మార్కెట్లో టేక్అప్ తీసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్టయితే
విప్రోలను ఇన్ఫోసిస్ లోను మీరు ఒక 1 వీక్ అని ట్రావెల్ అవ్వగలిగితే మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంది. అదేవిధంగా ఇంట్రాడేలో అయితే టెక్ మహీంద్రాలో కూడా మీరు ఇంట్రాడేలో కూడా ట్రేడ్ చేయొచ్చు. ఎల్టీఐఎంలో కూడా ఎల్ఎన్టీ మనకి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ దాంట్లో కూడా మార్కెట్లో టేక్అప్ తీసుకుని ముందుకెళ్ళడానికి అయితే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఎనర్జీ సెక్టర్ నుంచి ఓఎన్జీసీ ఈ రోజున లీడ్ తీసుకునే అవకాశం ఉంది. ఎనర్జీ సెక్టర్లో ఏదైతే మార్కెట్ లో మన కరెక్షన్ జరిగినప్పుడు 8-9 2-9 రూపీస్ దగ్గర నుంచి 230 వరకు కూడా కరెక్షన్ జరిగి మళ్ళీ టేక్అప్ తీసుకోవడానికి 250 పై నుంచి మనకి ఏ ప్రైస్ తో తీసుకున్నా సరే ఓఎన్జీసీ కూడా మంచి లీడ్ లో ఉన్నది. అదేవిధంగా టాటా స్టీల్ ఏదైతే స్టీల్ ఇండస్ట్రీ మన మెటల్ ఇండస్ట్రీ నుంచి టాటా స్టీల్ మార్కెట్ లో ఏదైతే కరెక్షన్ జరిగి 150 వరకు వచ్చి మళ్ళీ ఒక గోల్డెన్ ఆపర్చునిటీ ఇచ్చింది. 155 దగ్గర నుంచి 175 నడుస్తుంది. ఈ ప్రైస్ లో కూడా మనం బై చేసుకుని హోల్డ్ చేసుకుంటే కమింగ్ డేస్ లో 190 బ్రేక్ చేసుకుని 200 పైకి మార్కెట్ లోకి వెళ్ళడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇదే టాటా స్టీల్ మనం గత కొద్ది రోజులుగా చాలా రోజులుగా మనకి 98 రూపీస్ దగ్గర నుంచి మనం రికమెండ్ చేసుకుంటూనే వస్తున్నాం. 98 దగ్గర మళ్ళీ బ్రేక్అవుట్ వచ్చినది 130 దగ్గర కూడా మళ్ళీ రికమెండ్ చేసాం. ఇప్పుడు 175 దగ్గర కూడా మళ్ళీ రికమెండ్ చేస్తున్నాం. మార్కెట్ లో మంచి మూమెంట్ వచ్చి అద్భుతమైన ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. రైట్, అలాగే సార్ ఇంకా ఈరోజు క్వశ్చన్స్కి వచ్చేప్పటికి ఐటీసీ గురించి అడుగుతున్నారు సార్. ఐటీసీ రిటైల్ అండ్ ఇది డిఫరెంట్ డిఫరెంట్ సెక్టర్స్ లో కొంచెం ఉన్నటువంటి స్టాక్. ఇది మంచి క్యాపిటలైజేషన్ తో ఉన్నటువంటి స్టాక్. యాక్చువల్ గా అయితే ఆల్రెడీ మీ దగ్గర బై చేస్తుంటే హోల్డ్ చేయండి. ఫ్రెష్ బై అయితే మాత్రం 4:30 నడుస్తుందండి. 4:30 పైన మార్కెట్ సస్టైన్ అయితే మాత్రం అక్కడ నుంచి మాత్రం మళ్ళీ ఒక ర్యాలీ తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే ఐసిఐసిఐ సెక్యూరిటీస్ గురించి. ఐసిఐసిఐ సెక్యూరిటీస్ ఐసిఐసిఐ సెక్యూరిటీస్ కూడా ఏదైతే మార్కెట్ లో టేక్అప్ తీసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం ఉందో అది వెయిట్ చేసి దీంట్లోంచి మనం మార్కెట్ లో తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అండ్ పీబీ ఫిన్టెక్ ఒకటి అడుగుతున్నారండి. పీబీ ఫిన్టెక్ ఒకసారి మళ్ళీ స్పెల్ చేయండి సార్. పీబీ ఫర్ పంజాబ్ పీబీ ఫిన్టెక్. ఓకే పీబీ ఫిన్టెక్ యాక్చువల్గా అయితే ఇది కొంచెం మార్కెట్ లో స్తబ్దంగా ఉన్నది. టేక్ ఆఫ్ అవుతున్నప్పుడు మనం మార్కెట్ లో తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. రైట్, నెక్స్ట్ హిందుస్థాన్ యూనిలీవర్ అండి. హెచ్సిఎల్ హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ మనకి మార్కెట్ లో మన రోజున మార్కెట్ లో మనకి ఎఫ్ఎంసీజీ మార్కెట్ లో ఏదైతే మార్కెట్ లో మార్కెట్ బాగా కరెక్షన్ జరిగిన రోజులో మనకి ఎఫ్ఎంసీజీ స్టాక్స్ అన్ని కూడా మార్కెట్ లో టేక్అప్ తీసుకున్నాయి. అక్కడ నుంచి మనకి ఏదైతే 2400 పై నుంచి కూడా మార్కెట్ లో టేక్అప్ తీసుకుంటారు. 2500 పైన ఉన్నంతవరకు కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. యాక్చువల్ గా నిన్న ఇవాళ కొంచెం మైనస్ లో ఉన్నప్పుడు కూడా మళ్ళీ రికవర్ అయ్యి మార్కెట్ లో కొంచెం అప్ ట్రెండ్ తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉన్నది. ట్రెండ్ అయితే మాత్రం కంప్లీట్ గా అబ్సల్యూట్లీ అప్ ట్రెండ్ ఉంది. ఓకే, అండ్ విఐపి ఇండస్ట్రీస్ హీరో మోటో కాప్స్ ఈ రెండు కూడా అడుగుతున్నారండి. విఐపి ఇండస్ట్రీస్ ఇది ప్రస్తుతానికి అయితే మాత్రం ఇది కొంచెం డౌన్ ట్రెండ్ అని ఉన్నది. ఇలాంటి స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయడానికి అయితే కొంచెం టైం తీసుకుందాము. ప్రస్తుతానికి అయితే ఇలాంటి స్టాక్స్ లో ఎంట్రీ అయితే వద్దు. అదేవిధంగా హీరో మోటార్స్ అయితే ఇబ్బంది లేదు సార్. మనకి లాస్ట్ డిసెంబర్ దగ్గర నుంచి కూడా మనం 3000 బ్రేక్ చేసిన వెంటనే మనం బై చేసిన జరిగింది. ఆల్మోస్ట్ అలా క్లోజ్ టు 6000 అని అనుకోవచ్చు. 5500 వరకు నడుస్తుంది కాబట్టి ఎనీ డిప్ యూ కెన్ బై అండ్ హోల్డ్. మార్కెట్ లో మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంది. అండ్ విప్రో విప్రో ఈ రోజున లీడ్ ఆఫ్ ద స్టాక్ కూడా అండి. విప్రో మనం ఇప్పుడు ఈ రోజున టాక్ ఆఫ్ ద స్టాక్ విప్రో మనం డిసైడ్ చేసుకోవచ్చు సార్. విప్రో ఇది 480 పైన మనం బై చేసుకుని ఒక 2 వారాలు కానీ ఉండగలిగితే మార్కెట్ లో ఒక మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ రోజున మనం టాక్ ఆఫ్ ద స్టాక్ గా కూడా మనం విప్రో తీసుకోవచ్చు. యాక్చువల్ గా ఐటీ దానికి సంబంధించిన దాంట్లో టెక్ మహీంద్రా ఇన్ఫోసిస్ విప్రో టీసీఎస్ ఈ రోజున బాగా లీడ్ చేస్తున్నాయి. నిన్న రోజున హెచ్సిఎల్ టెక్నాలజీస్ ఆ హెచ్సిఎల్ టెక్నాలజీ ఈ రోజు కూడా మార్కెట్ లో కంటిన్యూ అవుతుంది. మార్కెట్ లో మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఐటీ అయితే ఈ రోజున కంప్లీట్ లీడ్ లో ఉందని చెప్పుకోవచ్చు. సో టాక్ ఆఫ్ ది స్టాక్ కింద విప్రోని చూడండి. విప్రో అండ్ ఫర్ ద లాస్ట్ 4-5 డేస్ మీరు యూ హావ్ బీన్ అడ్వకేటింగ్ ఏది డిఫెన్స్ స్పేస్ ఇన్ఫ్రా అండ్ రైల్వేస్ వచ్చేప్పటికి ఆర్బీఎన్ఎల్ అండి రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ గురించి కూడా అడుగుతున్నారండి. ఆర్బీఎస్ ఈ రోజు కూడా 5% పెరిగింది. నిన్న కూడా 5% పెరిగింది. మార్కెట్ లో ఏదైతే ఆర్బీఎన్ఎల్ అనేది మనకి 300 పై నుంచి కూడా ప్రతి డిప్ లోనూ మనం బై అని చెప్తున్నాం. ఈ రోజున 373 రూపీస్ ఉంది. మంచి ఛాన్స్ సార్ ఇంకా ఏదైనా అవకాశం ఉంటే ఎనీ డిప్ యూ కెన్ బై అండ్ హోల్డ్ ఆర్బీఎన్ఎల్ అండ్ అదేవిధంగా ఐఆర్ఎఫ్సీ కూడా 170 రూపీస్ లో ఉంది. ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్. అదేవిధంగా ఇర్కాన్ కూడా 248 రూపీస్ 250 రూపీస్ లో ఉన్నది. ఈ మూడు కూడా రైల్వే స్థానికి సంబంధించినట్లు చాలా ఇంపార్టెంట్ అయిన స్టాక్స్ గా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఏదైతే స్పేస్ దానికి సంబంధించిన దాంట్లో చూసుకున్నట్లయితే డేటా ప్యాటర్న్ అదే అపోలో మైక్రో సిస్టమ్స్ అది కూడా 100 రూపీస్ లో 108 రూపీస్ లో ఉంది. మంచి ప్రైస్ లో దొరుకుతుంది. అదేవిధంగా భారత్ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ బిఈఎల్ మనం 230 అబో బై ఇచ్చిన వెంటనే అది 290 రూపీస్ వరకు వెళ్ళింది. ప్రజెంట్ 277 లో నడుస్తుంది.
ఇలాంటి వాటిలో కూడా మనకి మంచి ప్రాఫిట్స్ వచ్చే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. మేజ్దాక్ అనేసి ఏదైతే డిఫెన్స్ వెసల్స్ కట్ట తయారు చేసే కంపెనీలో కూడా 3,100 రూపీస్ లో మంచి ప్రైస్ లో దొరుకుతుంది. ఇలాంటి స్టాక్స్ లో కూడా మంచి మూమెంట్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి మనం ఈ దీనికి సంబంధించిన స్టాక్స్ లో మనకి ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ దాంట్లో అది ఐఆర్బి ఇన్ఫ్రా కానీ పిఎన్సి ఇన్ఫ్రా కానీ, అదే రైల్వేస్ లోను ఐఆర్ఎఫ్సి, అదేవిధంగా ఆర్వీఎన్ఎల్ అంటే ఇర్కాన్, అదేవిధంగా డిఫెన్స్ సంబంధించిన దాంట్లో చెప్పినట్టు హాల్, హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ అండ్ భారత్ డైనమిక్స్ లిమిటెడ్, ఈ కంపెనీస్ లో ఎనీ డిప్ యూ కెన్ బై అండ్ హోల్డ్, అట్లీస్ట్ 6 మంత్స్ నుంచి 1 ఇయర్ వరకు కానీ హోల్డ్ చేసుకోగలిగితే ఇలాంటి స్టాక్స్ లో మీరు మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అండ్ అలాగే ఎన్టీపీసీ ఒకటి అడుగుతున్నారు సార్. ఎన్టీపీసీ కూడా ఎనర్జీ సెక్టర్ దానికి సంబంధించింది. అంటే యాక్చువల్ గా అయితే ప్రీవియస్ ఇయర్స్ లో చూసుకున్నట్టయితే పెద్ద మూమెంట్ లో లేని స్టాక్స్ ఇవి, కానీ లాస్ట్ 2 ఇయర్స్ నుంచి కూడా ఎనర్జీ సెక్టర్ లో కూడా చాలా అద్భుతమైనటువంటి ప్రాఫిట్స్ ఇస్తున్నాయి. అందులో సార్ వినిపిస్తుందా అండి? సో మొత్తానికి ఏంటంటే ఈరోజు టాక్ ఆఫ్ ది స్టాక్గా విప్రోని సార్, ఐ థింక్ స్టక్ అయినట్టుంది. టాక్ ఆఫ్ ది స్టాక్గా విప్రో చెప్తున్నారు, ఎన్టీపీసీ చెప్తున్నారు సార్. ఎన్టీపీసీ మార్కెట్ లో మంచి టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్తుంది, ఎటువంటి ఇబ్బంది లేదు. అండ్ ఇంకా ఈరోజు వచ్చేప్పటికీ కోటక్ బ్యాంక్ అండ్ ఐషర్ మోటార్స్ గురించి అడుగుతున్నారు సార్. కోటక్ బ్యాంక్ సార్, కోటక్ బ్యాంకు గత 7-8 నెలలుగా సుమారుగా లాస్ట్ అక్టోబర్ నుంచి కూడా మార్కెట్ లో డౌన్ ట్రెండ్ అని ఉంది. ప్రజెంట్ అయితే బ్యాంకింగ్ సెక్టర్ లో ఇంకా వేరే వేరే బ్యాంక్స్, చాలా మంచి బ్యాంక్స్ ఉన్నాయి. సెంట్రల్ బ్యాంక్ లాంటిది, మన కెనరా బ్యాంక్ లాంటిది, గవర్నమెంట్ బ్యాంక్స్ ఉన్నాయి, ప్రైవేట్ బ్యాంక్ లో ఐసిఐసిఐ బ్యాంక్ లాంటిది, లేకపోతే మనకి యాక్సిస్ బ్యాంక్ లాంటివి ఉన్నాయి. ప్రజెంట్ అయితే కోటక్ బ్యాంక్ లో అయితే మనం కొంచెం అవాయిడ్ చేయమని చెప్తాం సార్. కోటక్ బ్యాంక్ ఈరోజు అవాయిడ్ చేయాలంటే. అండ్ అలాగే ఐషర్ మోటార్స్ అండి. ఐషర్ మోటార్స్ ఆటోమొబైల్ దానికి సంబంధించిన అంటే మనం ఎవర్ గ్రీన్ స్టాక్ అని మనం రికమెండ్ చేస్తున్నాము. లాస్ట్ ఏప్రిల్ నెలలో కూడా మనకి 4,000 బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత, హీరో హోండా 3,000 బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత, ఈ ఐషర్ మోటార్స్ 4,000 బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత వీ కెన్ బై అండ్ హోల్డ్ అని చెప్పాం. ఈ రోజు కూడా మంచి ప్రైస్ లో ట్రేడ్ అవుతుంది, ఇంకా మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం ఎక్కువగా ఉంది. 4,700 పైన మార్కెట్ సస్టైన్ అవడానికి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది సార్. రైట్ అండి. అలాగే టెక్ మహీంద్రా సార్. అంటే ఇవాళ ఐటీ లీడ్ లో ఉందని చెప్పాం కదండి. ఏదైతే విప్రో, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, ఎల్టీఐఎం, అంటే లార్సన్ అండ్ టూబ్రో ఇన్ఫర్మేషన్ అండ్ మేనేజ్మెంట్ సర్వీసెస్, ఈ నాలుగు కూడా లీడ్ లో ఉన్నాయి. దాంట్లో టెక్ మహీంద్ర కూడా ఇట్స్ వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ దట్ ఐటీ, కాబట్టి అది కూడా మార్కెట్ లో లీడ్ లో ఉంది. ఎనీ డిప్ యూ కెన్ బై అండ్ హోల్డ్, మార్కెట్ లో మంచి స్కోప్ ఉంది, మార్కెట్ లో మళ్ళీ టేక్అప్ తీసుకుని ముందుకెళ్ళాలి. నెక్స్ట్ హీరో అలాగే చెప్పారు అంటే ఈ మెటల్ అండ్ ఇన్ఫ్రాకి వచ్చేప్పటికి టాటా స్టీల్ గురించి, హిండాల్కో గురించి అడుగుతున్నారండి. టాటా స్టీల్ గురించి మనం ఆల్రెడీ చెప్పాం, మనం ఆల్రెడీ ఇబ్బంది లేదు, బై అండ్ హోల్డ్, ఎనీ డిప్ బై అండ్ హోల్డ్. ఇంకో స్టాక్ ఏంటంటే హిండాల్కో. హిండాల్కో కూడా మెటల్ దానికి సంబంధించింది, అది కూడా సేమ్ టాటా మోటార్స్, టాటా స్టీల్ మనం ఏదైతే రికమెండ్ చేస్తున్నాం అదే రికమెండేషన్ దానికి కూడాను. మనకి 550 రూపాయలు మనకి బ్రేక్అవుట్ వచ్చిన వెంటనే లాస్ట్ మనకి జస్ట్ ఏప్రిల్ మే నెలలోను, మనకి ఇప్పుడు జూన్ వచ్చేటప్పటికి 680 రూపాయలు ట్రేడ్ అవుతుంది సార్. ఇది ఇంకా మార్కెట్ లో టేక్అప్ తీసుకుని ముందుకెళ్ళడానికి మంచి అవకాశం ఉంది. అలాగే ఇంకా ఫార్మాకి సంబంధించి వచ్చేప్పటికి ఒక 3 డాక్టర్ రెడ్డిస్ అండ్ దివీస్ ల్యాబ్స్, సిప్లా, ఇవన్నీ అడుగుతున్నారండి. రెడ్డిస్, దివీస్ ల్యాబ్స్ అండ్ సిప్లా. ఫార్మా మనకి మనం ఆల్రెడీ మనం చెప్పుకుంటా ఉన్నాం, ఎప్పటికప్పుడు ఫార్మా అంతా కూడా ఎవర్ గ్రీన్ సెక్టర్ అనేసి, అట్లీస్ట్ దాంట్లో మనకి కొన్ని స్టాక్స్ అయినా సరే మనం ఏ విధంగా ట్రేడ్ చేయొచ్చు అన్న దాని గురించి మనం రికమెండ్ చేద్దాము. యాక్చువల్ గా అరవిందో ఫార్మా ఒకటి మనకి మంచి ప్రైస్ లో దొరుకుతుంది, మంచి డిస్కౌంటెడ్ ప్రైస్ లో ఉన్నది, మళ్ళీ టేక్అప్ అవడానికి కూడా మంచి అవకాశం అయితే ఉంది. అలాంటి స్టాక్స్ లో మనం పెట్టుకోవచ్చు. అదేవిధంగా మనకి బయోకాన్, లుపిన్, ఆల్రెడీ లారస్ ల్యాబ్స్ లో కూడా మనం ఆల్రెడీ రికమెండ్ చేశాము. లారస్ ల్యాబ్స్ కూడా ఒక క్వార్టర్ రిజల్ట్ బాగోపోయినప్పుడు కూడా స్థిరంగా ఉన్నది, నెక్స్ట్ క్వార్టర్ దగ్గర నుంచి కూడా మార్కెట్ టేక్అప్ తీసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. కాకపోతే ఏదైతే స్టాండర్డ్ గా మనం ఏదైతే చెప్తున్నామో, సిప్లా కానీ, సన్ ఫార్మా కానీ, అరవిందో ఫార్మా కానీ, ఇలాంటి స్టాక్స్ లో మనకి మనకి ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మనకి మన ఇన్వెస్ట్మెంట్ ఎటువంటి దోకా లేకుండా ప్రతి ఇయర్ కూడా మనకి మల్టిపుల్ వేస్ లో పెరగడానికి మంచి అవకాశం అయితే ఉంటుంది. రైట్ అండి. గ్రాసిమ్ ఈ రోజు కూడా అండి, గ్రాసిమ్ మళ్ళీ అడుగుతున్నారు టైమ్ అండ్ అగైన్, దానికి ఎక్కువ క్వరీస్ అయితే గ్రాసిమ్ కి సంబంధించి వస్తున్నాయి. అదానీ పోర్ట్స్, అలాగే హెచ్డిఎఫ్సి లైఫ్, ఈ 3 అండి. గ్రాసిమ్ చూద్దాం సార్. గ్రాసిమ్ కూడా మార్కెట్ లో టేక్అప్ తీసుకుని ముందుకెళ్తుంది సార్. లాస్ట్ ఏదైతే మనకి జనవరి బిగినింగ్ దగ్గర నుంచి కూడా 2,000 పై నుంచి మార్కెట్ లో మంచి ప్రాఫిట్ అయితే తీసుకుంటుంది. ఇప్పుడు 2,300 ఉన్నది.
అది అంత స్పీడ్గా అయితే ఆ మూమెంట్ అయితే రావట్లేదు. ఎప్పుడైతే 2500 పెరిగిందో అప్పుడు దాని తర్వాతే మూమెంట్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇంకా 150 పాయింట్స్ మార్కెట్లో ఇంకా పెరగడానికి అయితే స్కోప్ కనిపిస్తుంది సార్. గ్రాస్యంకి వచ్చి అలాగే హెచ్డిఎఫ్సి లైఫ్ ఒకటి సార్. హెచ్డిఎఫ్సి లైఫ్ అయితే మాత్రం మార్కెట్లో కొంచెం డ్రాస్టికల్గా అయితే కరెక్షన్ అయితే జరిగింది. ప్రస్తుతానికి అయితే ఇంకా మార్కెట్లోకి అప్ ట్రెండ్లో లేదు. మనకి అది అప్ ట్రెండ్ తీసుకుంటే మన 580 పైన అయితేనే మనం సస్టైన్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు 556 నడుస్తుంది కాబట్టి యూ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఓకే అండ్ అలాగే అదాని పోర్ట్స్. అదాని పోర్ట్ వచ్చేటప్పటికి ఎవర్ గ్రీన్ స్టాక్ అదాని గ్రూప్ లోను మీరు ఒకవేళ మార్కెట్ లో కరెక్షన్ తగ్గట్టుగానే కరెక్షన్ జరిగినప్పుడు కూడా స్పీడ్ గా రికవర్ అవడానికి అవకాశం ఎక్కువ ఉంది. దీనికంటే పొటెన్షియల్ బిజినెస్ ఉంది కాబట్టి ఇలాంటి స్టాక్స్ లో మనకి ఏ ప్రైస్ లో కొనేటప్పుడు కూడా ఇబ్బంది ఉండదు. లాస్ట్ ఇయర్ మనకి ఏదైతే డిసెంబర్ నెలలో అయితే మనకి 900 రూపీస్ దగ్గర యావరేజ్ లో కూడా మంచి బ్రేక్అవుట్ వచ్చింది. 900 రూపీస్ దగ్గర నుంచి కూడా ఇప్పుడు 1500 రూపాయల వరకు కూడా మార్కెట్ లో ట్రేడ్ అవుతుంది. ఇంచుమించు 50% విదిన్ 3-4 మంత్స్ లోను మంచి స్టాక్ దీన్ని హోల్డ్ చేసుకోవచ్చు. అలాగే అల్ట్రా టెక్ సిమెంట్ దాంట్లో సంబంధించినటువంటి ఒక సిమెంట్ కంపెనీ సార్ ఇది అల్ట్రాటెక్ సిమెంట్. ఇది లాస్ట్ 5 మంత్స్ గా ఏదైతే డిసెంబర్ దగ్గర నుంచి కూడా మార్కెట్ అయితే ఒక స్తబ్దంగానే ఉంది. ప్రెసెంట్ అయితే ఒక 10,000 రూపీస్ నడుస్తుంది. కానీ మార్కెట్ ఏ ప్రైస్ నడుస్తున్నప్పుడు కూడా మార్కెట్ ఏదైతే కొంచెం కన్సల్టేషన్ మోడ్ లోకి వెళ్ళిపోయిందో ఆ కన్సల్టేషన్ మోడ్ ని ఛేదించుకుని బయట రావడం అయితే ప్రస్తుతానికి అయితే అల్ట్రాటెక్ సిమెంట్ అయితే కొంచెం కష్టం. ఇది 10,400 అండ్ 10,500 పైన సస్టైన్ అవుతేనే దానికి సంబంధించి మనం ఏదైనా సొల్యూషన్ ఉండడానికి అవకాశం ఎక్కువ. అంటే యాజ్ ఇట్ ఇస్ ఉంటే హోల్డ్ చేసుకోవచ్చు అండి. యా ఉంటే యూ కెన్ హోల్డ్, ఇబ్బంది ఏం లేదు. మంచి స్టాక్ సార్ అల్ట్రాటెక్ సిమెంట్. మరి ఏదో టైంలో మంచి మూమెంట్ అయితే వచ్చేందుకు అయితే అవకాశం ఎక్కువ ఉంటుంది. అలాగే JSW స్టీల్ మారుతి రెండు అడుగుతున్నారండి. JSW స్టీల్ టాటా స్టీల్ లాగానే JSW స్టీల్ కూడా వండర్ఫుల్ స్టాక్. టాటా స్టీల్ ఏదైతే ప్రైస్ కంఫర్ట్ ఉంది కాబట్టి దాన్ని ఎక్కువగా మనం రికమెండ్ చేస్తాం. ఇది కూడా ప్రైస్ తో సంబంధం లేకుండా 800 పైన మనం ఏ రేట్లో బై చేసుకున్నా సరే మన ప్రొడక్ట్ కి ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు. మంచి ప్రాఫిట్స్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అండ్ ఆటోమొబైల్ వచ్చేటప్పటికి మారుతి 12,000 పైన 12,700 పైన ఉంది మారుతి. యా మారుతి ఏమని అడుగుతున్నారు సార్? మారుతి ఆటోమొబైల్ సార్, మారుతి అయితే ట్రెండ్ అయితే అప్ ట్రెండ్ ఉన్నది. ఎనీ డిప్ యూ కెన్ బై అండ్ హోల్డ్. మార్కెట్ లో 100-200 పాయింట్లు పడినా సరే కంగారు పడద్దు. 1200 పైన ఏ రేట్ లో తీసుకున్నా సరే మళ్ళీ నీకు 1500 టచ్ అయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. రైట్. ఇంకా ఎనర్జీ సెక్టర్ దగ్గరకు వచ్చేప్పటికి ఇది ఒకటి అడుగుతున్నారండి. పవర్ గ్రిడ్ ఒకటి అడుగుతున్నారు, తర్వాత మళ్ళీ ఆటోమొబైల్లోనే M&M, ఈ రెండు అండి. పవర్ గ్రిడ్ వచ్చినప్పటికి మనకి ఏదైతే మార్కెట్ లో ఒక స్టేబుల్ గా ఉండి మార్కెట్ లో మంచి మూవ్మెంట్ వేసి తీసుకెళ్తుందో, లాస్ట్ డిసెంబర్ నుంచి కూడా చూస్తున్నట్టయితే 210-220 రూపాయలు మనం రికమెండ్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ రోజు 330 నడుస్తుంది, 300 రూపాయలు నడుస్తుంది. 330 పైన మార్కెట్ సస్టైన్ అయితే ఇంకా అద్భుతమైన ప్రాఫిట్స్ రావడానికి అవకాశం ఎక్కువ అయితే కనిపిస్తుంది. అండ్ అలాగే మనకి చూస్తే గనక పవర్ గ్రిడ్ అయిపోయిన తర్వాత ఇంకొక స్టాక్ గురించి కూడా సార్ అడిగాము. ఈ రోజు మనకి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నట్టయితే లెవెల్స్ కూడా మనం అప్డేట్ చేద్దాము. లెవెల్స్ కూడా మనం అప్డేట్ చేసుకుంటే మనకి ఈజీగా కాలర్స్ మనకి ఏదైతే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అదంతా కూడా ఈజీగా మనకి చెప్పడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. ఏదైతే మనకి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ కూడా మనకి మంచి బ్రేక్అవుట్స్ ఇచ్చింది కాబట్టి ఆ బ్రేక్అవుట్స్ లో మనకి ఏ విధమైనటువంటి ప్రాఫిట్ తీసుకోవచ్చు అనే దాని గురించి ఆలోచించినట్టయితే మార్కెట్ అయితే ఒక 150-200 పాయింట్స్ వరకు మార్కెట్ టేక్అప్ తీసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం ఎక్కువ ఉంది. ఆల్రెడీ ఒక 60 పాయింట్స్ అయితే పెరిగింది. ఇక్కడ నుంచి మంచి బ్రేక్అవుట్ ఏదైనా వస్తే అక్కడ నుంచి మార్కెట్ లో సెకండ్ హాఫ్ లో మార్కెట్ లో కొంచెం అప్ ట్రెండ్ తీసుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంది. బ్యాంక్ నిఫ్టీ కూడా ఆల్రెడీ ఏదైతే స్తబ్దంగా ఉన్నదో అది టేక్అప్ తీసుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంది. ఫ్రైడే కాబట్టి మార్కెట్ లో టేక్అప్ తీసుకునే సరే ఆచి తీర్చి మన మార్కెట్ లో అడిగేవలసిన అవసరం ఉంటుంది. ఎందుకంటే రేపు వెళ్ళినా మార్కెట్ సెలవు ఉంటుంది కాబట్టి మార్కెట్ లో కొంచెం ఏదైతే ఫ్రైడే మూవ్మెంట్ ఉంటుంది కాబట్టి దాన్ని చూసుకుని దాని తగ్గట్టుగా అనేది కలుసుకుంటే మనకి మంచి లాభాలు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ సార్, థ్యాంక్ యూ మూర్తి అడిగారు.